ఆర్కే మరణాన్ని మావోయిస్ట్ పార్టీ ధృవీకరించింది. అక్టోబర్ 14న ఉదయం 6 గంటలకు మరణించినట్లు అభయ్ తెలిపారు. రామకృష్ణకు కిడ్నీ సమస్యలు తలెత్తడంతో అభయ్ ఆయనకి కిడ్నీ సమస్యలు తలెత్తాయంటూ కూడా ఆయన చెప్పారు. డయాలసిస్ చేస్తుండగానే కిడ్నీలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి అంటూ కూడా అభయ్ తెలిపారు. అయితే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత మావోయిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. సంజీవరావు అందిస్తారు. రైట్, మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఆర్కే మరణాన్ని మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. అక్టోబర్ 14 ఉదయం 6 గంటలకు మరణించినట్లు తెలిపారు. రామకృష్ణకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంటూ కూడా చెప్పారు. డయాలసిస్ చేస్తుండగానే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అయితే మావోయిస్టులు అంత్యక్రియలను నిర్వహించారు రామకృష్ణకు సంబంధించి. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటంటూ కూడా అభయ్ తెలియజేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. సంజీవరావు, బలరాం, దాదాపు 24 గంటలు తర్వాత మావోయిస్టు అగ్రనేత లక్కీరాజ్ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఆర్కే అలియాస్ సాకేత్ ఒక కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందినట్టుగా మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖలో వెల్లడించడం జరిగింది. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి 16 గంటలకు పైగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవించి ఉన్నాడా మరణించాడా అన్న ఒక ఉత్కంఠత సస్పెన్స్ మాత్రం అటు మీడియా వర్గాలు, ఇటు పోలీసు వర్గాలు, ప్రజా సంఘాల వర్గాలు, అభ్యుదయ సంఘాల వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జాబేసింది. హాట్ న్యూస్ గా మారిపోయింది. అసలు మా ఆర్కే కుటుంబ సభ్యుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆర్కే మరణించలేదు అన్నటువంటి ప్రకటనలు కూడా జారీ చేశారు. ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాని కారణంగా ఆయన మరణించినట్టు మేము ఎలా ధృవీకరిస్తాం అంటూ ఆయన భార్య, ఆయన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని తోసిపుచ్చినట్టుగా మీడియాలో కథనాలు కూడా వచ్చినాయి. కానీ ఎట్టకెలక మాత్రం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ప్రతినిధి అభయ్ ఒక లేఖలో కొద్దిసేపటి క్రితమే మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఈ మీడియాలో విడుదల చేసిన లేఖ సారాంశం కనుక మనం పరిశీలిగా ఒకసారి గమనించినట్లయితే గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ బాధపడుతున్నాడని, అతన్ని కాపాడుకునేందుకు శత విధాలుగా మేము ప్రయత్నించామని, వైద్యుల సమక్షంలో ఆయన్ని ఎలాగైనా కానీ బతికించుకోవాలని మాత్రం చేయని కృషి లేదని, అయినప్పటికీ కూడా మావోయిస్ట్ అగ్రనేతను కోల్పోవాల్సి వచ్చిందని, ఆ కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగానే నిన్న సాయంత్రం నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్టుగా, ఆ తర్వాత వెన్న వెంటనే మావోయిస్ట్ నేత అంత్యక్రియలను కూడా పార్టీ నేతలు, పార్టీ అదేవిధంగా సభ్యులు, దళాల సమక్షం లోపల ఆయన అంత్యక్రియలను కూడా పార్టీ అదే లాంఛనాలతో నిర్వహించినట్టుగా అభయ్ తన ప్రకటన వెల్లడించాడు. కానీ మావోయిస్ట్ నేత ఆర్కే అంత్యక్రియలు ఏ ప్రాంతం నిర్వహించారు, దండకారణ్యం నిర్వహించారు ఛత్తీస్గఢా, ఒరిస్సానా, ఆంధ్ర సరిహద్దులోనా, లేక మధ్యప్రదేశ్ సరిహద్దులోనా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఏ ప్రాంతంలో ఆర్కే మరణించారు, ఏ ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు, అశ్రునయనాల మధ్య విప్లవాభిన వందనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారని మాత్రం లేఖలో పేర్కొన్నాడు. కానీ ఆయన మరణించిన ప్రాంతం కానీ ఆయన అంత్యక్రియలు నిర్వహించిన స్థలాన్ని మాత్రం కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ మాత్రం ఎక్కడ కూడా లేఖలో వెల్లడించలేదు. ఏదేమైనా దాదాపుగా 10 సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతోనే ఉద్యమంలో కొనసాగుతూ ఏఓబి సరిహద్దు ఉన్న కార్యదర్శిగా ఉన్న క్రమంలోనే 2016 ఎన్కౌంటర్లో తొడులు తప్పించుకోవడం, ఆ ఎన్కౌంటర్ లో ఆయన తనయుడు కూడా మృతి చెందడం జరిగింది, ఆజాద్ మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటుగా ఆయన కార్యకలాపాలు ఎక్కడ కూడా ఏఓబిలో కూడా కనిపించలేదు. దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు ఆర్కే ఎక్కడ కూడా సంచరిస్తున్నట్టు కానీ ఆయన ఆనపాసలు కానీ ఎక్కడ కూడా ఏ ఎన్కౌంటర్లలో కూడా ఆయన సంచరిస్తున్నట్టుగా పోలీసులు వెళ్ళడం కానీ లేదు. అయితే ఆర్కే పూర్తిగా ఎక్కడో అండర్ గ్రౌండ్ పరిమితం అయిపోయాడు అన్నటువంటి చర్చ కూడా పోలీసు వర్గం సాగింది. ఏదేమైనప్పటికీ దాదాపు 10 సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చివరికి ఆ అనారోగ్య సమస్యలతో కూడా ఉద్యమాన్ని నిర్వహిస్తూ చివరికి అనువులు బాశారు, అమరుడయ్యారని చెప్పేసి అభయ్ లేఖలో పేర్కొని జరిగింది. మొత్తం మీద మనం కనుక తీసుకుంటే మావోయిస్ట్ పార్టీకి మాత్రం అగ్రనేతలు వరుసగా ఒకరి వెనకాల ఒకరు అమరులు కావడంతో ఆ ఉద్యమం మీద తీవ్ర ప్రభావం. సంజీవరావు, రామకృష్ణ మరణ వార్త నిజంగా మావోయిస్ట్ పార్టీకి ఎటువంటి తీరని లోటుగా చూడాలి. మరోవైపు ఆర్కే కుటుంబ సభ్యులతో ఎవరైనా మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి? బలరామ్, కొద్దిసేపటి క్రితం అంటే ఈ అభయ్ కేంద్ర అధికార కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన రావడానికి ఒక గంట ముందు కూడా ఆర్కే భార్య గాని అదేవిధంగా ఆయన తండ్రి కూడా మా కుటుంబ సభ్యులు కూడా
ఆయన మరణించినట్లయితే పార్టీ ప్రకటించాలి కదా, పార్టీ ప్రకటించలేదు, కేవలం ఇది పోలీసుల సృష్టి, పోలీసులు కావాలని ఒక ఒక గాసిప్ని ప్రసార మాధ్యమాలకి అందించి ఒప్పందించేసి ఒక దుష్ప్రచారం చేస్తాడు, ఆయన మరణించక ముందే మరణించారని అంటూ అసత్య ప్రచారానికి తెగబడ్డారంటూ ఆమె ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము నమ్మట్లేదు, ఆర్కే ఇంకా జీవించే ఉన్నాడు, ఆయన మరణించిన పక్షంలో అయితే అధికారికంగా పోలీసు ఎందుకు ప్రకటించట్లేదు, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా ఎందుకు ప్రకటించట్లేదు, కేవలం ఇది పార్టీ లో ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ సృష్టించేందుకు పోలీసు సృష్టించిన ఒక గ్లోబల్ ప్రచారంలో భాగంగా అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మనం ఈ మావోయిస్ట్ ఆగ్రహం అయితే ఆర్కే మరణాన్ని కనుక మనం ఉద్యమంతో మన సమన్వయం చేసి చూసినట్లయితే మాత్రం మావోయిస్ట్ పార్టీకి వరుసగా అగ్రనేతలు అంతా కూడా నెలకొరుతున్నారు. మనం చూసి చూడొచ్చు ఆగస్టు లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి హరిభూషణ్, ఆ తర్వాత కత్తి మోహన్, ఆయన కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆ తర్వాత ఇలా వరుసగా ఇప్పటికీ నలుగురు అగ్రనేతలు మన ముందు చెందారు. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి రామకృష్ణ మృతి చెందడంతో పార్టీ ఉద్యమం పైన మొత్తం తీవ్ర ప్రభావం చూపుతుంది. పార్టీ ఈ మావోయిస్ట్ ఉద్యమ ఆరంభం నుంచి ఆర్కే లాంటి వాళ్ళు ఈ పార్టీలో కార్యకర్త నుంచి అంకెలంచి ఎదుగుతూ కేంద్ర కమిటీ అధికార కమిటీలో సభ్యుడు వరకు ఎదిగినటువంటి అగ్రనేత అయినా ఈ మావోయిస్ట్ పార్టీ ఉద్యమం, పీపుల్స్ పార్టీ ఉద్యమం ప్రారంభం వచ్చిన పార్టీకి సేవలు ఇచ్చి ఉద్యమంలో వ్యూహాలలో ఇక దిట్ట ఒక డ్రాగన్ గా కూడా ఆయనకు పేరుంది. కానీ ఇవాళ ఈ రోజు వరుసగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలంతా ఒకరి వెనకాల ఒకరు అమరులవుతున్న కారణంగా ఈ ఉద్యమం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యమం కూడా కుంటుపడే అవకాశం ఉంది. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా దిశ నిర్దేశం చేసే అది నేతల కూడా కొరత కూడా ఏర్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రారంభం రోజుల్లో మాత్రం మావోయిస్ట్ ఉద్యమానికి పెను సవాళ్ళు, చిక్కులు, సమస్యలు ఎదురై ఆ ఉద్యమాన్ని తట్టుకుని ఈ సమస్యలన్నిటి సవాళ్ళని అధిగమించి తట్టుకొని నిలబడుతుందా లేదా అన్న ఒక సందేహం, ఒక చర్చ మాత్రం మరి మావోయిస్ట్ పార్టీతో పాటుగా మావోయిస్ట్ పార్టీ అద్భుత భావజాలంలోని ప్రజా సంఘాలలో కూడా ఒక చర్చతో మొదలైంది. మరి ఈ సవాళ్ళని వరుసగా నెలకొడుతున్న వరుసగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అంతా అమరవుతున్న కారణంగా మావోయిస్ట్ ఉద్యమం ఏ విధంగా పట్టుకొని నిలబడుతుందా లేక ఉద్యమం బలహీనపడుతుందని మాత్రం భవిష్యత్తు తేలాల్సింది. ఏదైనా కానీ మావోయిస్ట్ పార్టీకి మాత్రం ఆర్కే మరణం ఒక తీరని లోటుగానే ఆయన అభయ మాత్రం తన ప్రకటనలో వెల్లడించారు బలరాం. రైట్, థ్యాంక్ యూ సంజీవ్ రావు.